हरे कृष्णा। ఈ రోజు మనము 8వ స్కందంలో 13వ అధ్యాయము 21వ శ్లోకం చదువుతున్నామండి. హరే కృష్ణ. 8వ స్కందం కాదు కదా మాతాజీ, 3వ స్కందం కదా. ఓకే ఓకే, 8వ స్కందం కాదు. నేను ఇందాక నుంచి అది బలి మహారాజు చదివాను మాతాజీ, అందుకని 8వ స్కందం అని అది అట్లా ఆటోమేటిక్ గా వచ్చేసి. ఓకే మాతాజీ, అదే 8వ స్కందం అనేసరికి किमेतस्सूकरव्याजम् सत्त्वं दिव्यामनस्थितम् अहो बताश्चर्यमिदम् नासायमे विनिश्रुतम् సూకరం అనడి మిషతో ఎవరేని దివ్య పురుషుడు ఇచటకు అరుదెంచినాడా? నా నాసిక నుండి అతడు బయల్వేడుట పరమాద్భుతముగా ఉన్నది. ఎవరు చెప్తున్నారండి ఈ మాటని? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఏమంటున్నంటే, సూకరం అనడి మిషతో ఎవరేని దివ్య పురుషుడికి ఇతడు అరుదించినాడా? అంటే ఈయన చూడటానికి సూకరం లాగా ఉన్నారు, కానీ అదే ఆ విధంగా మనకు కనిపిస్తూ ఎవరైనా దివ్య పురుషుడు వచ్చాడా ఇక్కడికి అని అని అనుకుంటున్నాడు అనమాట ఆయన మనసులో. ఆయన బ్రహ్మదేవుడు, నా నాసిక నుంచి అతడు బయలుపెడుట పరమ అద్భుతంగా ఉంది. ఆయన నా నాసిక నుంచి ఎలా వచ్చారు? కేవలం మనకి చూడడానికే సూకరంగా ఉన్నారు, కాని ఈయన ఎవరో దివ్య పురుషుడు అని ఆయన అనుకుంటున్నారనమాట బ్రహ్మదేవుడు తన మనసులో. నెక్స్ట్, దృష్టో జుష్ట శిరో మాత్రః మొట్టమొదట ఈ వరాహము అంగుష్ట మాత్ర పరిమాణమున గోచరించను, తక్షణమే గండశిలతో సమానముగా పెద్దగా నైనది. హరే కృష్ణ మాత, సరిగ్గా వినపడుతుందా మాతాజీ? లేదా ఎన్నో శ్లోకం మాతాజీ? 22వ శ్లోకం అండి. వినపడుతుంది మాతాజీ. ఈ విషయమున నా మనస్సు మోహగ్రస్తమవుచున్నది. ఇతడు దేవదేవుడకు విష్ణువా ఏమి అని మనసులో అనుకుంటున్నారండి. విష్ణు భగవానుడా ఏంటి ఈయన అని బ్రహ్మదేవుడు అనుకుంటున్నారనమాట. ఆయన ఎంత ఉన్నారండి? అంగుష్టం మాత్రం. అంగుష్టం అంటే పొటన వేలు యొక్క మొదటి గెణుపుని అంగుష్టం అంటారు. ఈ అంగుష్ట మాత్రంలో ఉన్న ఇతను ఈ వరాహము చూడగానే కాసేపు అలా ఉన్నారు, చూడగానే అంతలోనే గండశిలతో సమానంగా అంటే అంత పెద్దగా మారిపోయారు. ఈ విషయము ఆయన ఇలా వచ్చి అంత పెద్దగా ఎలా మారిపోయారు, ఇది చూడడానికి నాకు మోహాన్ని కలిగిస్తుంది అని బ్రహ్మదేవుడే అనుకుంటున్నారు. అనుకొని ఇంకా ఈయన ఎవరైనా దేవదేవుడైన విష్ణువా ఏంటి అని మనసులో అనుకుంటున్నారనమాట. విశ్వమునందు బ్రహ్మదేవుడు పరమోత్కృష్ట జీవుడైనందున మరియు అట్టి రూపమును పూర్వ మెన్నరును అతడు గాంచలేకపోయినందునను ఈ అద్భుతమగు వరాహ రూపము విష్ణు అవతారమేనని అతడు ఊహింపగలిగెను. భగవతావతారమును సూచించు అసాధారణ లక్షణములు బ్రహ్మదేవుని మనసుని సైతము మోహగ్రస్తము కావించగలవు. అయినా ఎవరండి బ్రహ్మదేవుడు? విశ్వంలోనే పరమోత్కృష్ట జీవుడు అంటే అందరి జీవులలోనే మొదటివాడు. ఆయనకే ఈ విధంగా అనిపిస్తున్నదా? ఆయన
గొప్పవాడైన బ్రహ్మదేవుడికే భగవంతుణ్ణి చూస్తే మోహం కలుగుతుంది అని చెప్తున్నారన్నమాట. ఈ అద్భుత మగు వరాహ రూపంని చూస్తే ఈయన విష్ణువు అవతారమా ఏంటి అని అనుకుంటున్నారు మనసులో. ఈ భగవద్ అవతారంని సూచించు అతి గొప్ప లక్షణాలు, ఆయనను చూస్తుంటే ఈయన భగవంతుడేమో అనే విధంగా అంత గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట ఆయనకి. ఆ విధంగా బ్రహ్మదేవుడి మనసు మోహగ్రస్తమైంది అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం అండి, 23వ శ్లోకం. ఇతి మీమాంస తస్తస్య బ్రహ్మ ఇతి మీమాంస తస్తస్య బ్రహ్మణః సహ సూనుభిః బ్రహ్మణః సహ సూనుభిః భగవాన్ యజ్ఞ పురుషో భగవాన్ యజ్ఞ పురుషో జగర్ జగర్జా జగర జగర్ జగేంద్ర సన్నిభః ఈ విధముగా బ్రహ్మదేవుడు తన పుత్రులతో చర్చించుచుండగా విష్ణు భగవాను గొప్ప పర్వతము వలె గంభీరంగా గర్జన చేసెను. ఆయన మనసులో అనుకొని ఆ విషయాన్ని అక్కడే ఉన్న వాళ్ళ పుత్రులతో కూడా చెప్తున్నారన్నమాట, మాట్లాడుతున్నారు. అప్పుడు సడన్ గా వరాహ భగవానుడు, అంటే ఇప్పుడు ఇక్కడ వరాహ భగవానుడు అని ఆయన అనుకోవట్లేదు, ఆయన ఏమనుకుంటున్నారు ఈయన విష్ణు భగవానుడే అని అనుకొని అనుకుంటున్నారు కదా, అందుకని ఆ విష్ణు భగవానుడు గొప్ప గంభీరంగా గర్జన చేశారు. గొప్ప పర్వతములు కొండలు సైతము గర్జించే శక్తిని కలిగి ఉండునని గోచరించుచున్నది. అవి సైతము జీవులగునయే అందులకు కారణం. ప్రతిధ్వనించు శబ్ద పరిమాణమును భౌతిక దేహ కొలతలకు అనుగుణమైన నిష్పత్తిలో ఉండును. భగవానుడి వరాహ అవతారం గురించి బ్రహ్మదేవుడు అంచనా వేయుచుండగా ఆ దేవదేవుడు తన గంభీరమ కంఠముతో గర్జించుచుడు అతని ఆలోచనను రూఢీపరిచెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆయన పర్వతంలాగా ఉన్నారు అని ఆయన ఆకారాన్ని పోల్చారు కదా వరాహ భగవాను. అయితే ఇంతకు ముందు ఆయన అనుకుంటున్నారనమాట, దాన్ని బట్టి మనకు ఏం రూఢి అవుతుంది అంటే గొప్ప పర్వతములు కూడా గర్జిస్తాయా, వాళ్ళకు కూడా గర్జించే శక్తి ఉందా, అంటే వాళ్ళు కూడా జీవులగుటయే అందులకు కారణం అని చెప్తున్నాను. దీని గురించి మనము ఇంతకు ముందు ఒకసారి, మీరందరూ వినకపోవచ్చండి, గోవర్ధన్ గిరి గురించి మనము చర్చించాము బృందావన్కి వెళ్ళినప్పుడు, వెళ్ళొచ్చినప్పుడు మేము ఆ బృందావన్ యొక్క మొత్తం లీలలన్నీ చర్చించినప్పుడు గోవర్ధన్ పర్వతం గురించి కూడా చాలా రోజులు చర్చించాము. అయితే ఆ గోవర్ధన్ పర్వతం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆవిర్భవించింది అని అప్పుడు మనం చర్చించినప్పుడు, ఒక మహాముని ఆయన తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం లేదని గోవర్ధన్ పర్వతం యొక్క తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనని అడుగుతారు, ఆయన పుత్రుణ్ణి నాకు ఇవ్వమని ఆయన తపస్సు చేసుకోవడానికి. ఆ విధంగా గోవర్ధన్ పర్వతాన్ని ఆయన తీసుకొని వెళ్తూ ఉంటే, ఆయన సౌత్ ఇండియాకి వెళ్దాం అనుకున్నారు దక్షిణ భారతదేశానికి, కానీ ఆయన అక్కడే ఆపవలసి వచ్చింది బృందావన్ ప్రదేశంలో గోవర్ధనాన్ని. అప్పుడు అది ఎలా తీసుకొస్తారంటే గోవర్ధన పర్వతానికి కూడా రెక్కలు ఉండే అనమాట. అప్పట్లో పర్వతాలకు కూడా జీవుల్లాగానే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళేవి, మాట్లాడేవి కూడా. అయితే తర్వాత సమయంలో వాళ్ళకి ఆ పర్వతాలకి ఆ శక్తి లేదు. ఆ విధంగా గోవర్ధన్ పర్వతం బృందావన్ ప్లేస్ లోనే ఆగిపోయింది అనమాట. ఆయనకి ముందే కండిషన్ పెడుతుంది ఆయనతో వెళ్ళేటప్పుడే, నన్ను ఎక్కడైనా కానీ మీరు ఆపితే నేను ఇంక అక్కడే స్థాపితం అవుతాను, తర్వాత మళ్ళీ ఇక నేను మీ తీసుకెళ్లాలనుకున్నా మీతో నేను రాలేను అని ముందే చెప్తారు గోవర్ధన్. ఆ చెప్తే అంటే గోవర్ధన్ కూడా, ఆ గోవర్ధన్ కిరి కూడా భగవంతుడి యొక్క ఒక అవతారమే. భగవంతుడు యొక్క ఇప్పుడు నిత్యానంద ప్రభువు ఏ విధంగా భగవంతుడి అవతారమైన ఆయన సేవక భావంలో భగవంతుణ్ణి అర్చిస్తారో అదే విధంగా గోవర్ధన్ కూడా స్వయంగా భగవానుడు మళ్ళీ సేవక భావంతో భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా గోవర్ధన్ ఏం చేస్తుందండి, అక్కడే బృందావనంలో ఆగిపోతుంది. ఆ మహాముని తీసుకొని వెళ్దాం అనుకుంటారు కదా, అప్పుడు ఆయనకి సడన్ గా కాలకృత్యాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆయన అక్కడ ఆపి మళ్ళీ వచ్చే లోపు ఆ గోవర్ధన్ గిరి కదలదన్నమాట. ఆ మహామునికి చాలా కోపం వస్తుంది,
ఆ ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంకా గోవర్ధన్ అక్కడే స్థాపితం అవుతుంది అనమాట. అప్పుడు ఆ గోవర్ధన్ గిరికి శాపం ఇస్తారు, నువ్వు ప్రతిరోజు కూడా ఒక నువ్వు గింజ అంత తగ్గిపోతావు అని. అందుకని ఎంతో పెద్ద పర్వతమైన గోవర్ధన్ గిరి తర్వాత కాలంలో తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు మనకు బృందావనకు వెళ్తే తెలుస్తుంది అది చాలా పొడవు ఉంటుంది కానీ హైట్ చాలా తక్కువ అనమాట. అందుకని అప్పటి నుంచి మనకి నువ్వు గింజ అంత తగ్గి తగ్గి ఇప్పుడు అది చాలా తక్కువ పరిమాణంలో అయింది గోవర్ధన్ గిరి. ఆ విధంగానే ఇక్కడ కూడా చెప్తున్నారు పర్వతాలకు కూడా జీవులే, వాళ్ళకి రెక్కలుంటాయి, వాళ్ళు మాట్లాడతారని చెప్తున్నారు అనమాట. ఆ విధంగా చెప్తూ ఇప్పుడు ఆ వరాహ భగవాన్ని ఆయన పర్వతంలాగా ఉన్నారు అనుకుంటున్నారు కదా, అదే విధంగా పర్వతానికి కూడా జీవం ఉంటుంది అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. అయితే ఆ ప్రతిధ్వనించే శబ్ద పరిమాణం ఏ విధంగా ఉందంటే భౌతిక దేహ కొలతలకు అనుగుణమైన నిష్పత్తిలో ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఆకారం ఎంత ఉందండి, మన ఆకారానికి తగ్గట్టు మన మన శబ్దం యొక్క ఆ వాయిస్ అనేది ఉంటుంది, పిచ్ అనేది ఉంటుంది కదా. అదే విధంగా పర్వతమంతా ఆ ఉన్న వరాహ భగవానుడు కూడా ఆ పర్వతం కూడా మనకి ఇక్కడ సైజ్ చెప్పలేదంటే చాలా పెద్ద పరిమాణంలో, అంత పెద్ద పరిమాణంలోనే ఆయన వాయిస్ కూడా వినపడుతుంది అనమాట. అంత గట్టిగా గర్జిస్తున్నారు వరాహ భగవానుడు. ఈ విధంగా ఆయన అంచనా వేస్తూ బ్రహ్మదేవుడు ఆ దేవదేవుడు తన గంభీరమగు కంఠంతో గర్జించుచూ అతని ఆలోచనలు రూఢీపరిచెను. ఆయన ఆలోచన ఏ విధంగా ఉన్నారో ఆయన గర్జిస్తూ అదే విషయాన్ని రూఢీ చేశారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 24వ శ్లోకం. బ్రహ్మణం హర్షయామస హరిస్తాంశ్చా ద్విజోత్తమాన్ తగర్జితేన కుకుబః ప్రతిస్వన యతా విభుః ఓకే. సర్వశక్తిమంతుడగు ఆ దేవదేవుడు తన అసాధారణ మగు కంఠముతో తిరిగి గర్జించి బ్రహ్మదేవుని ఇతర ద్విజోత్తములను రంజింపజేశను. ఆ గర్జన అన్ని దిక్కుల యందు ప్రతిధ్వనించెను. భగవంతుడు సర్వశక్తిమంతుడగు ఆ దేవదేవుడు తన అసాధారణ కంఠంతో, ఆ కంఠం యొక్క వాయిస్ ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉందన్నమాట, గర్జించి ఆ విధంగా ఆయన కంఠంతో బ్రహ్మదేవుని ఇతర ద్విజోత్తములను, అంటే ఇక్కడ అక్కడ ఎవరున్నారండి, ఇంకా బ్రహ్మదేవుని యొక్క పుత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా రంజింపజేశారంట. ఆ గర్జన అన్ని దిక్కులలో ప్రతిధ్వనించింది అని చెప్తున్నారు. దేవదేవుని ఎరిగి ఉన్నట్టి బ్రహ్మ ఇతర జ్ఞానవంతులకు బ్రాహ్మణులు ఏ అవతారములందు అతని ఆవిర్భావము చేతనైనను హర్షము నొందుదురు. అద్భుతమును బ్రహ్మాండమును ఆయన పర్వతమును బోలిన వరాహ అవతారం యొక్క ఆవిర్భావము వారికి ఎటువంటి భయమును కలిగించలేదు. దానవులందరకు అనగా భగవాన్ని సర్వశక్తిమత్వమునకే ఎదురు చెప్పేడి వారు దానవులకందరకు ఒక బహిరంగ బెదిరింపు వలె ఆ దేవదేవుని గర్జనము అన్ని దిక్కుల యందు గంభీరమగు భయంకరమగు ప్రతిధ్వనించినప్పటికీ వారు భీతి నొందలేదు. ఇక్కడ చెప్తున్నారండి ఏ విధంగా ఉందంట భగవంతుడి యొక్క ఆ కంఠము, ఆయన అంత పెద్ద ఆకారంతో అంతే పెద్ద శబ్దంతో గర్జిస్తుంటే అక్కడ ఎవరెవరున్నారండి, బ్రహ్మదేవుడు, బ్రాహ్మణులు, ఆయన పుత్రులైన బ్రాహ్మణులు అన్నమాట. వాళ్ళందరికీ కూడా సంతోషమే కలిగింది కానీ ఆ ఆకారం చూసి అంత పెద్ద శబ్దం చూసి వాళ్ళకేం భయం కలగలేదు. ఎవరికి భయం కలిగిందంట మరి, దానవులకి. దానవులకు మాత్రమే భయం కలిగింది కానీ దేవతలకి, బ్రాహ్మణులకి, బ్రహ్మదేవుడికి ఏ విధమైన భయం కలగలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అందరికీ అర్థమైంది ఆయన భగవంతుడి యొక్క స్వరూపమే, ఇంకా భగవంతుడు వచ్చారు అని ఇంకా వాళ్ళు సంతోషపడుతున్నారన్నమాట, హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు కదా, ఆ విధంగా వాళ్ళు సంతోషపడుతున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం అండి. నిశమ్యతే
నిశమ్యతే గర్గరితం స్వఖేత నిశమ్యతే గర్జరితం స్వఖేత క్లయిష్టు మాయామయ సూకరస్య క్లయిష్టు మాయామయ సూకరస్య జన సప్తః సత్య నివాసినస్తే జన తపః సత్య నివాసినస్తే త్రిభిః పవిత్రైర్ మునయోగ గృణన్ స్మ పవిత్రైర్ మనయోగ మహాత్మ త్రిభిః పవిత్రైర్ మునయోగ గృణన్ స్మ త్రిభిః పవిత్రైర్ మునయో గృణన్ స్మ మాయామయుడగు వరాహ భగవానుని పరమ మంగళమగు గంభీరమైన గర్జనను వినినంతటా జనలోక తపలోక సత్యలోకములందు వసించు ఋషులు మునులు మూడు వేదముల నుండి పవిత్ర పవిత్ర మంత్రములను ఉచ్చరించిరి. రాధారాణి గారు కొంచెం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మాయామయుడగు వరాహ భగవానుడి పరమ మంగళమగు గంభీరమైన గర్జన ఏ విధంగా ఉందంటండి, ఆ గంభీరమైన గర్జన విని ఈ జనలోక తపలోక మళ్ళీ సత్యలోకాల్లో, ఈ సత్యలోకాల్లో ఎవరుంటారండి అక్కడ? ఋషులు మునులు వాళ్ళందరూ ఆ లోకాలు అంటే భూమి మీదకు ఉంటే పైన ఉన్న ఉన్నత లోకాల గురించి చెప్తున్నారు. ఆ లోకాల్లో ఉన్న జనులకి, ఋషులకి, మునులకి, సాధువులకి వాళ్ళు వచ్చింది భగవంతుడే అని తెలుసుకొని వాళ్ళందరూ వేద మంత్రాలని ఉచ్చరించడం ప్రారంభించారు. మాయామయ అనేది పదము ఈ శ్లోకమునందు మిగుల ప్రధానమైనది. మాయ అనగా కరుణ, విశేష జ్ఞానము మరియు మోహము అనియు భావన కలదు. అనగా వరాహ భగవానుడు సమస్తమునై ఉన్నాడు. అతడు కరుణామయుడు, సమస్త జ్ఞాన స్వరూపుడు. అతడు మోహము కూడా అయి ఉన్నాడు. వరాహ రూపమున అతడు కావించిన గర్జనకు జనలోక తపలోక సత్యలోకములంది ఋషులు వేదమంత్రముల ద్వారా ప్రత్యుత్తర మొసగబడినది. పరమ మేధావులను పుణ్యాత్ములను అయిన జీవులే ఆ లోకమునందు వసింతురు. వరాహము యొక్క అసాధారణ గర్జనను వినినంతనే ఆ విశేష ధ్వని భగవానితోనే కావింపబడినది కాని అన్యులతో కాదని వారు అవగతనం చేసుకొనగలిగిరి. కనుకనే వేద మంత్రముల ద్వారా ఆ దేవదేవుని కీర్తించుచు వారు ప్రత్యుత్తరం ఇచ్చితిరి. ఆ సమయమున భూలోకము బురదలో కూరుకొని పోయి ఉండెను. కానీ భగవానుడు గర్జనను వినినంతనే ఉన్నత లోక వాసులందరూ పరమానంద భరితులైరి. ధరణిని ఉద్ధరించుటకు దేవదేవుడు కలడని వారు ఎరిగి ఉండుటయే అందులకు కారణము. కనుకనే బ్రహ్మదేవుడు ఋగ్వాది ఋషులు, బ్రహ్మ యొక్క ఇతర తనయులు, బ్రాహ్మణులు మొదలగు వారందరూ పరమానంద భరితులై ముక్త కంఠముగా దివ్యమగు వేద మంత్ర ఘోషతో భగవానుని కీర్తించిరి. బృహన్నారదీయ పురాణమందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రము అత్యంత ప్రధానమైనది. ఇక్కడ అవి ఏ విధంగా ఉన్నదంటండి, భగవంతుని మాయామయ అనేది పదము ఈ శ్లోకంలో చాలా ప్రధానమైనది అని చెప్తున్నారు. మాయ అంటే ఇక్కడ మనము చాలా సార్లు మాయ అంటే ఏమనుకుంటాము, మాయ అంటే మనకు ఆ శత్రువు, మాయ మనని భగవంతుడికి దూరం చేస్తుంది, మన మాయలో మనని పడేస్తుంది అనుకుంటాం కదండి. ఇక్కడ ఆ మాయ చెప్పట్లే, అది భౌతికమైన మాయ, మనలాంటి వాళ్ళ మీద పనిచేసే మాయ అన్నమాట. కానీ ఇక్కడ మాయ గురించి ఏం చెప్తున్నారంటే, మాయామయ అనే పదము ఇక్కడ చాలా ప్రధానమైందని చెప్తున్నారు. దానికి మీనింగ్ ఇక్కడ కరుణ, విశేష జ్ఞానము మరియు మోహము అనే భావాన్ని ఇస్తుందంట. అంటే మాయ అనేది ఇక్కడ మనకి ఇక్కడ మోహం అని కూడా చెప్తున్నారు. మోహం అంటే ఇది మామూలుగా మన భౌతికమైన జీవులకి భౌతికమైన వస్తువుల మీద కలిగే మోహం కాదండి. ఇక్కడ భగవంతుణ్ణి చూసి, భగవంతుని
రూపం చూసి ఆయన లక్షణాలను చూసి కలిగే మోహం అన్నమాట. అందుకని ఇక్కడ ఇక్కడ మాయ అంటే మనకు తెలిసిన మాయకి పూర్తిగా భిన్నమైన అర్థాన్ని చెప్తున్నారు. అనగా వరాహ భగవానుడు సమస్తమై ఉన్నాడు. ఇంకా ఆయన ఏ విధంగా ఉండండి, కరుణామయుడు, సమస్త జ్ఞాన స్వరూపుడు, మోహము కూడా అయి ఉన్నాడు. వరాహ రూపమున అతడు కావించిన గర్జన విని జనలోక, తపలోక, ఇంకా సత్యలోక వాసులు ఎవరుంటారండి ఆ లోకాలలో? మనము ఇప్పుడు భూలోకంలో ఉన్నాం. మనము మన అందరి లక్ష్యం ఏంటండి, ముఖ్యంగా ఎక్కువగా మనమందరం భగవద్ధామానికి చేరుకోవాలి అని. ఈ ఈ విషయము మనకి ఈ అవగాహన లేకుండా నార్మల్ గా చాలా మంది ఏ విధంగా ఉంటారంటే, మనం భగవంతుడి ధామానికి వెళ్ళడమే మన లక్ష్యం అని కాకుండా ఆ ముక్తిని పొందాలని, మనము ఆ మోక్షాన్ని పొందాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసే భగవంతుడి యొక్క భక్తియుత సేవకి, మళ్ళీ కొంతమంది ఇంకా మన వాళ్ళు ఈ సేవలు కూడా చేస్తారు కదండి, మానవ సేవ. ఆ సేవ చేసిన వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు చేసిన సేవకి ప్రతిఫలంగా పుణ్యం రావాలని ఆశిస్తారు. ఆ విధంగా పుణ్యం సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఈ ఉన్నత లోకాల్లో జన్మ లభిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇవి ఉన్నత లోకాలు, జనలోక, తపలోక, సత్యలోకాలు. ఈ ఉన్నత లోకాల్లో అందరికీ పుణ్యాత్ములకి అక్కడ జన్మ తీసుకోవడం అనేది జన్మ అనేది అక్కడ లభిస్తుంది అన్నమాట. అందుకని వాళ్ళందరూ పుణ్యాత్ములు, ఉన్నత లోక వాసులు, వాళ్ళందరికీ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నారన్నమాట. అందుకని ఆ వచ్చింది భగవంతుడే అని తెలుసుకొని వాళ్ళు భగవంతుణ్ణి వేద మంత్రాల ద్వారా కీర్తించడం అనేది ప్రారంభించారు అని చెప్తున్నారు ఇక్కడ. ఆ సమయం నా భూలోకము బురదలో కూరుకొని పోయి ఉండెను, కానీ భగవాన్ని గర్జన విన్నంతనే ఉన్నత లోక వాసులు పరమానంద భరితులైరి. ఆ సమయంలో ఎక్కడుందండి ధరణి అంతా? బురదలో ఉందంట. బురదలో ఉన్నప్పుడు ఆ ధరణిని రక్షించడానికి భగవంతుడు స్వయంగా వచ్చారని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారన్నమాట. వాళ్ళ ఎందుకు వచ్చాడు భగవంతుడు? ధరణిని ఉద్ధరించడానికి ఆయన వచ్చారు అని వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని ఇంకా బ్రహ్మదేవుడు, భృగు మహర్షి, బ్రహ్మ యొక్క ఇతర తన్యులు, బ్రాహ్మణులు వారందరూ కూడా పరమానంద భరితులై ముక్త కంఠంతో దివ్యమగు వేద మంత్ర ఘోషతో, అంటే వేద మంత్రాలని ఉచ్చరిస్తూ భగవాన్ని కీర్తిస్తున్నారు. అలాంటి భగవంతుడి యొక్క కీర్తనలో ముఖ్యమైనది హరే కృష్ణ మహామంత్రం అని మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నామండి. హరే కృష్ణ 26వ శ్లోకము. తేషాం సతాం వేద విధానమూర్తి, తేషాం సతాం వేద విధానమూర్తి, బ్రహ్మావ ధార్యాత్మ గుణానువాదం, బ్రహ్మావ ధార్యాత్మ గుణానువాదం, వినధ్య భూయో విబుధో దదాయ, వినధ్య భూయో విబుధో దయాయ, గజేంద్ర లీలో జలమావిశేష, గజేంద్ర లీలో జలమావిశేష, మహాభక్తులు వేదస్తుతులకు బదులుగా తిరిగి గర్జన కావించిన పిమ్మట గజము వలె క్రీడించుచు అతడు జలమునందు ప్రవేశించను. వేదస్తుతుల ధ్యేయము ఆ భగవానుడే. ఆ విధంగా అతడు భక్తుల ప్రార్థనలు తన కొరకే ఉద్దేశింపబడినవని గ్రహించెను. ఈ మహాభక్తులు అందరూ వేదాల్ని ఉచ్చరిస్తూ ఉన్నారు కదండి. ఆయన ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చిన రిప్లైకి ఈయన మళ్ళీ రిప్లై చేస్తున్నారు అన్నమాట. వేద మంత్రాలతోనే వాళ్ళు భగవంతుణ్ణి కీర్తిస్తే భగవంతుడేమో వాళ్ళకి తిరిగి గర్జన ద్వారా సమాధానం ఇస్తున్నారు. ఆ విధంగా గర్జిస్తూ ఒక ఏనుగు ఏ విధంగా జలంలో క్రీడిస్తుందో ఆ విధంగా ఆయన ఆ నీళ్లలోకి ఆ జలం నందు ప్రవేశించారంట వరాహ భగవానుడు. వేదస్తుతుల ధ్యేయము భగవానుడే. ఇప్పుడు వేదాల్ని స్తుతిస్తున్నారు కదండి, అసలు వేదాల యొక్క సారము, వేదాల్ని ఎందుకు స్తుతిస్తారు అంటే అది మొత్తం భగవంతుడి యొక్క కీర్తనే అన్నమాట. ఆ విధంగా వేదాలు ఉన్నాయి. ఇంతకు ముందే ఎప్పుడో భగవంతుడు మనకి వేద జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని
బ్రహ్మదేవుడు భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభజించారు, నాలుగు వేదాలుగా. అయితే ఆయన విభజించి మనకు ఇచ్చారు వేదాల్ని. ఆ మొత్తం వేదాల సారం కూడా భగవంతుడే. భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆయనని స్తుతించడం, అదే వేదాల యొక్క పరమ లక్ష్యం. ఆ వేదాలలో ఉండే ఆ మంత్రాల మీనింగ్ తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అదంతా భగవంతుడి యొక్క స్తుతి అని. ఆ విధంగా వాళ్ళు భగవంతుని స్తుతిస్తుంటే ఆయన ఆ ప్రార్థనలు తన కొరకే ఉద్దేశింపబడినవని గ్రహించారు, వాటిని స్వీకరించారనమాట వరాహ భగవంతుడు. కానీ వేదాల్ని భగవంతుడు ఇచ్చిన బ్రహ్మదేవుడు వాటిని మనకు అర్థమయ్యే విధంగా వాటిని విడదీసి మనకి అందించినా కానీ మనకు అవి తెలుసుకునే అంత జ్ఞానము, చదివే అంత సమయము మనకు లేదు. అందుకని మళ్ళీ భగవంతుడు ఏం చేశారంటే ఆ వేదాల యొక్క అన్నిటి సారాన్ని భాగవతంగా రచించారు వ్యాస భగవాన్. భాగవతం అంటే అన్ని వేదాల యొక్క సారం. ఆ భాగవతాన్ని రచించిన వ్యాస భగవానుడు రచిస్తే అది కూడా మనకు అర్థం కాదని, మనకు అర్థమయ్యే భాషలో శ్రీల ప్రభుపాదుల వారు రచించారండి. అందుకని సామాన్య జనులైన మనకు కూడా మొత్తం వేదాల సారము చదివి అర్థం చేసుకునే అదృష్టం మనకి కలిగింది. ఇంకా ఒకటండి, ఈ వరాహ భగవానుడు ఇక్కడ శ్వేత వరాహ ఆవిర్భవించారు. ఇంకొకటి భూవరాహ కూడా ఆవిర్భవిస్తారు భగవంతుడు. రెండు వరాహ రూపాలు ఉన్నాయి. ఈ మొదటి స్వయంభువ మనువు కాలంలో శ్వేత వరాహ రూపంలో వచ్చారు భగవంతుడు. తర్వాత ఇంకొక మనువు కాలంలో భూవరాహ రూపంలో కూడా వస్తారు. ఆయన చూడడానికి ఎరుపు రంగులో ఉంటారు. ఈయన ఈ భగవానుడేమో శ్వేతవర్ణం అంటే తెలుపు రంగులో ఉంటారు. హరే కృష్ణ. భగవానుడు ఏ రూపమైనను సదా దివ్యముగా నుండి జ్ఞానము మరియు కరుణతో నిండియుండును. తన రూపము మూర్తీభవించిన వేద జ్ఞానమైనందున భగవానుడు సమస్త కల్మషమును నశింపజేయువాడై ఉన్నాడు. వేదములన్నీయు అతని దివ్య రూపమును అర్చించుచున్నవి. దేదీప్యమానమగు తేజము భగవానుడి ముఖము కప్పివేయును, కనుక దానిని తొలగించమని భక్తులు భగవాన్ని వేదమంత్రములను అర్థించే. ఈశోపనిషత్తు యొక్క కథనమిది. అతనికి భౌతిక రూపము లేదు. అతని రూపము వేదముల దృష్ట్యానే అవగతము కాగలదు. వేదములు ఆ దేవదేవుని శ్వాసయని తెలుపబడినది. అట్టి శ్వాస తొలి వేద విద్యార్థి అయిన బ్రహ్మదేవునిచే గ్రహింపబడినది. అటువంటి బ్రహ్మదేవుని శ్వాస మరియు వరాహ భగవానుడు అవతరించిన కారణముననే వరాహావతారము మూర్తీభవించిన వేదమై ఉన్నది. ఉన్నత లోకములందలి ఋషులచే ఆ అవతార స్థుతి వాస్తవమగు వేదమంత్రములను కూడియుండెను. ఎప్పుడు భగవానుని మహిమను వర్ణనము జరుగునో అప్పుడు వేదమంత్రములు చక్కగా ఉచ్చరింపబడుచున్నవి అని గ్రహింపవలెను. కనుకనే అట్టి వేద మంత్రములను ఉచ్చరించినప్పుడు వరాహ భగవానుడు మిగుల ప్రియమునుందెను. తన విశుద్ధ భక్తులు నన్ను ప్రోత్సహించుటకు అతడు మరి ఒక మారు గర్జించి ధరణి ఉద్ధారమునకై జలమునందు ప్రవేశించెను. ఇక్కడ చెప్తున్నారు ఆ వేదాలని ఉచ్చరిస్తుంటే భగవంతుడి యొక్క ఏ అవతారమైనా గాని అది దివ్యంగా ఉంటుంది, జ్ఞానమయము, మళ్ళీ కరుణతో నిండి ఉంటుంది భగవంతుడి యొక్క ఏ అవతారమైన. ఆ విధంగానే ఈ విధంగా ఇప్పుడు మన వరాహ భగవానుడి అవతారం కూడా ఉందన్నమాట. మూర్తీభవించిన వేద జ్ఞానమైనందున భగవానుడు భౌతిక కల్మషమును నశింపజేయుచున్నాడు. ఆయన యొక్క రూపము వేద జ్ఞానము, మూర్తీభవించిన వేద జ్ఞానం అంట. అంటే వేద జ్ఞానములు ఎప్పుడు మనకు ఆ జ్ఞానం లభిస్తుందో అప్పుడు ఏమవుతుందండి, మనకు అన్ని కల్మశాల నుంచి, భౌతిక కల్మశాల నుంచి మనము దూరమవుతాం. మనకు జ్ఞానం లేనప్పుడే మనము భౌతిక కల్మశాలతో నిండి ఉంటామండి. ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో, అంటే మనం భగవద్గీత భాగవతాన్ని ఎప్పుడు పఠిస్తామో అప్పుడు మనము భౌతిక కల్మశాల నుంచి దూరం అవుతాం అన్నమాట. ఎందుకంటే అది అన్ని వేదాల యొక్క సారం కాబట్టి. ఆ వేదములన్నీ అతని దివ్య రూపంని అర్చించుచున్నవి. మొత్తం ఈ వేదాల యొక్క లక్ష్యము భగవంతుణ్ణి అర్చించడము, ధ్యానించడము.
ఆ విధంగా భగవంతుడి దేదీప్య మానమగు తేజము భగవాని ముఖము కప్పివేయుట కనుక దాన్ని తొలగించమని భక్తులు భగవాని వేదిక మంత్రములను మంత్రములందు అర్థించిరి. భగవంతుడిని చూడాలి అనుకుంటున్నారు వాళ్ళందరూ, కానీ వాళ్ళందరూ చూడలేకపోతున్నారు అన్నమాట. భగవంతుడిని మనము మన కళ్ళ ముందు మనకు దర్శనం ఇచ్చినా గానీ మనం చూడలేమన్నమాట. ఎందుకంటే అది మన కళ్ళు చూడగలిగే అంత వెలుగు కాదు. ఇప్పుడు మామూలుగా తెలుసు కదండి, మన ఇంద్రియాలకి ఆ చాలా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. మన ఇంద్రియాలు కొంత సౌండ్ను మాత్రమే వినగలవు, కొంచెం పౌనపున్యం ఉన్న సౌండ్నే వినగలము. మామూలుగా తెలుసు కదండి, ఈ భూకంపాలు వచ్చినప్పుడు ఈ భూమి లోపల ఉండే పొరలలో అలజడి ఉంటుంది కదా, ఆ అలజడి మనుషులకు అర్థం కాదు. కానీ ఆ శునకాలు కుక్కలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఈ ఈ ఆ భూకంపం రాకముందే కొన్ని గంటల ముందే వాటికి అర్థమవుతుందంట. అర్థమయ్యి అవి గట్టిగా అరుస్తూ ఉంటాయి శునకాలు, ఏదో అవ్వబోతుంది అని మనకు సంకేతంగా. అందుకని ఈ ప్రకృతిని మనము అర్థం చేసుకుంటే, ప్రకృతిని మనము చదవగలిగితే మనము ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేవి మనకు ముందే అర్థమవుతాయి అన్నమాట. ఈ ఈ ప్రకృతిలో ఉన్న ఆ కొన్ని జంతువులకి, కొన్ని పక్షులకి, కొన్ని జంతువులకి కొన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ ప్రత్యేకమైన లక్షణాలతోని అవి ఈ ప్రకృతిలో వచ్చే వైపరీత్యాలని ముందే పసిగట్టలేస్తాయి. కానీ మనుషులకి అలాంటి ఏ విధమైన క్వాలిటీస్ లేవు. మనకి ఉన్నాయి, కానీ మనం భౌతికమైన కల్మషాలతోని ఆ ముడిపడి ఉండడం వలన మనకి అవి ఏవి అర్థం కావట్లేదు అన్నమాట. ఆ విధంగా ఇక్కడ భగవంతుడి యొక్క రూపము ఎంతో తేజస్సుతో ఉంది, కానీ ఆ తేజస్సుని మనము చూడలేమన్నమాట. భగవంతుడు అనుగ్రహించి ఆ తేజాన్ని మన కన్నులు చూడగలిగే స్థాయికి ఆయన తగ్గించుకుంటే, మనం చూడగలిగే స్థాయికి ఆయన వస్తేనే మనం చూడగలం అన్నమాట. అందు మన భౌతికమైన ఇంద్రియాలకి ఆ అన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు, స్వామి మాకు మీ దర్శనం ఇవ్వండి, మీ తేజం వలన మేము మిమ్మల్ని దర్శించుకోలేకపోతున్నాము అని అడుగుతున్నారు అన్నమాట. ఆ విధంగా అతని భౌతిక రూపము లేదు. ఆ ఇప్పుడు ఆ విధంగా దర్శించుకున్న తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన ఎవరు? భగవంతుడి యొక్క శ్వాసలోనే మొత్తం వేదాలు ఏ విధంగా వచ్చాయి, భగవంతుడి శ్వాస నుంచి వచ్చాయన్నమాట. అది శ్వాస రూపమని మనం అనుకున్నప్పుడు ఆ శ్వాసని ముందు ఆ భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకున్నది ఎవరండి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే మొదటి విద్యార్థి అన్నమాట వేదాలకి. ఆ విధంగా భగవంతుడు ఆ ఉన్నత లోక వాసులందరితోని ఆ స్తుతిని అందుకున్న తర్వాత ఆయన చాలా ఆనందించారన్నమాట, ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడయ్యి ఆ వాళ్ళ స్తుతులకి ప్రసన్నుడయ్యి మళ్ళీ ఇంకొకసారి గర్జించి అప్పుడు జలంలోకి ప్రవేశించారు వరాహ భగవానుడని ఈ శ్లోకంలో మనకి వివరించారు శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకం 27వ శ్లోకం అండి. ఉతక్షిప్తవాలః కచరః కఠోరః జ్యోతిర్బాసే భగవాన్ మహీంద్రః ధరణిని రక్షించుటకై జలములందు ప్రవేశించుటకు పూర్వము వరాహమూర్తి తన వాలమును జులిపించెను, కఠోరమగు రోమములను కదిలించుచు ఆకాశమునకెగిరెను. అతని రూపము మిగిలిన తేజోమయమై ఉండెను, తన గిట్టలతోనూ మరియు మెరియుచున్న తెల్లని కూరలతోనూ అతడు ఆకాశమునంది మేఘములను చెల్లాచెదురు కావించెను. ఆ విధంగా
ధరణిని రక్షించడానికి ఆయన జలంలోకి ప్రవేశించటకు పూర్వము వరాహమూర్తి తన వాలమును జులిపించెను. ఆ వాలము అంటే మామూలుగా ఆ సూకరం ఏ విధంగా జులిపిస్తుందండి అంటే తన మొత్తం శరీరాన్ని ఒక విధంగా ఆ విదిలిస్తుంది కదా అది అని చెప్తున్నారన్నమాట, మొత్తం వెనక భాగాన్ని. ఆ విధంగా తన వాలాన్ని ఆయన జులిపించారన్నమాట. ఆ విధంగా జులిపించిన తర్వాత ఆయన రోమాలని కదిలిస్తూ ఆకాశానికి ఏగిను. ఆ విధంగా ఆయన ఎంతో తేజోవంతుడై ఉన్నారు. మరి ఆయన గిట్టెలతోనూ మెరీచున్న తెల్లని కోరలతో ఆకాశం నందిని మేఘాలను చెల్లా చెదురు చేసెను. అంటే ఆయన ఒక విధంగా జులిపిస్తూ అది ముందుకు ఇట్లా దూకారనమాట. ఆ విధంగా చేయడం వలన మొత్తము ఆ ఆకాశంలో మేఘాలన్నీ కూడా చెల్లా చెదురైపోయాయి. అంటే ఆకాశంలో మేఘాలు చెల్లా చెదురయ్యే అంత పెద్ద రూపంతోని ఆయన ఉన్నారు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. భక్తులు భగవానుని కీర్తించినప్పుడు అతని దివ్య కర్మలు వర్ణితమగుచుండును. వరాహ భగవాని దివ్య లక్షణములు కొన్ని ఇచట వసగబడినవి. ఊర్ధ్వలోక వాసులు భగవాన్ని కీర్తించినారనడి విషయమున బట్టి ఆ దేవదేవుని దేహము అత్యున్నతమగు బ్రహ్మలోకము మొదలుకొని సమస్త ఆకాశమున వ్యాపించినది అవగతము చేసుకునవచ్చును. భగవానుని నయనములు సూర్యచంద్రులే అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. కనుకనే ఆకాశంపై అతడి దృష్టి సారించుటయనది సూర్యుడు లేదా చంద్రుడు ప్రకాశమును కలిగించుట వలే అయినది. వరాహ భగవానుడు ఇచ్చట మహీంద్ర అని వర్ణింపబడినారు, అనగా పెద్ద పర్వతము లేదా ధరణి పోషించువాడు అని భావం. అనగా భగవాని దేహము హిమాలయ పర్వతం అంత పెద్దదియును కఠోరమైనదియును అయ్యుండెను. లేనిచో ధరణి అంతటిని తన ధవళ దంష్ట్రల ఆధారంగా ఎత్తి పట్టుట ఎట్లా సాధ్యపడగలదు? గొప్ప కృష్ణ భక్తుడగు జయదేవ కవి ఈ ఉదంతమును తన ప్రార్థన యందు ఇట్లు గానం చేయుచున్నారు. హరే కృష్ణ అండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నారండి? వసతి దశన శిఖరే ధరణీ తవలగ్న శశిని కలంక కలేన నిమగ్న కేశవద్రూత సూకర రూప జయ జగదీశ హరే. ఇక్కడ జయదేవ గోస్వామి వివరిస్తున్నారన్నమాట. ఏమంటున్నారు? వరాహ రూపమున అవతరించిన కేశవునకు జయమగుగాక. ధరణిని అతని దంష్ట్రల నడుమ నిలిపినప్పుడు అవి చంద్రుడి పైన మచ్చల వలె గోచరించెను. ఆ విధంగా ఆయన రూపం ఎంత పెద్దగా ఉందో మనకి వర్ణిస్తున్నారన్నమాట. ఆయన రూపం ఎంత పెద్దగా ఉందంటే భగవంతుడి యొక్క రూపము ఊర్ధ్వలోకవాసులు భగవాన్ని కీర్తించినారనే విషయమున అట్టి దేవదేవుని దేహము అత్యున్నత బ్రహ్మలోకాన్ని మొదలుకొని సమస్త ఆకాశము వ్యాపించినది అని అవగతం చేసుకోనవచ్చును. అంటే మొత్తము బ్రహ్మలోకం వరకు కూడా ఆయన రూపము ఆవరించి ఉందంట. అది చూడ్డానికి ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ మనకు అర్థం కావడం కోసము ఆ హిమాలయం అంత పెద్దగా ఉంది అని వర్ణిస్తున్నారు. కానీ ఒక హిమాలయం అంత పెద్దగా ఉంటే భూమిలో ఒక పార్టు మనకి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతం అంత పెద్దగా ఉంటే అసలు భూమిని ఎలా ధరించగలరు? అంటే మనకు అర్థం కావడం కోసం హిమాలయం అంతా అంటున్నారు, కానీ ఇంకా చాలా పెద్దగా ఉంది. మొత్తం బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉందన్నమాట. అంత పెద్దగా ఆయన ఉన్నప్పుడే ఆయన కోరల మీద భూమిని నిలపగలిగారు. భూమిని నిలపాలి అంటే భూమి ఆయన ముందు ఒక ఇంత బంతిలాగా అంతే, అప్పుడే కదండి ఒక కోరల మీద ఒక భూమిని ఇలా నిలపగలడు. అది ఇంత బంతి భూమి అయినప్పుడు ఆయన ఇంకా ఎంత పెద్దగా ఉన్నారు అది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఆయన దంష్టలు తెల్లని తెలుపు రంగులో ఉన్నాయి ఆయన కోరలు. ఆ విధంగా ఉన్న ఆయన కోరల మీద ధరణిని ధరించారు అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. దానికి మనకు ఆ జయదేవ గోస్వామి రచించిన గీత గోవిందంలోంచి ఆ దశావతార స్తోత్రంలోంచి ఒక చిన్న మూడు పదాలు ఇచ్చారన్నమాట.
ఆవిధంగా సూకర రూపంలో భగవంతుడు తన దంష్టల మీద భూమిని ధరించారు అని మనకి వివరిస్తున్నారు జయదేవ గోస్వామి. అప్పుడు ఏ విధంగా ఉందంట చూడడానికి ఆ చంద్రుడి మీద మచ్చలాగా ఉందంట, అంటే మొత్తము భూమి అంతా కూడా ఆయనని ఏ విధంగా పోల్చొచ్చండి ఇక్కడ. అదే దంష్టలు అంటే దంతాలు అనుకోవచ్చా? ఆ దంతాలు కూడా కాదు మాతాజీ, కోరలు. దంతాలు అంటే నోట్లో ఉండే పళ్ళని దంతాలు అంటాం కదా. ఇప్పుడు ఏనుక్కి ఉంటాయి చూడండి మాతాజీ, ఈ రెండు టస్క్స్, ఆ టస్క్ మనకి దంష్టలు అంటే. ఓకే మాతాజీ, అంటే హెయిర్ లాగా వస్తుంది, అది ఒక విధంగా వస్తుంది చూడండి. హెయిర్ కాదు మాతాజీ, టస్క్ టస్క్. ఏనుగులకి రెండు వైపులా ఉంటాయి కదండి టస్క్లు పెద్దగా. ఇప్పుడు ఉన్న ఏనుగులు కనిపించవు గానీ వెనకట మనకు కనిపించేవి ఆ మనకు. ఇప్పుడు ఆ ఏనుగులు మొత్తము ఇట్లా పెద్దగా, అది స్కిన్నే కదా అది కూడా. లేదు మాతాజీ, రెండు నోర్లో పక్కన ఇంత పెద్దగా బయటకు వస్తాయి అనమాట. ఏనుగు ఎలా వస్తుంది అది టస్క్ అంటాం, ఆ టస్క్ అంటాం కదా. ఆ దంశలు అలా వరాహ భగవానికి ఇలా ఇలా పెద్దగా ఉంటాయి, దాని మీద ఈ భూమిని ఇలా నిలుపుతారనమాట ఆయన, ఇలా తీసుకుంటారు. ఆ మనము ఆ ఏ విధంగా చూడొచ్చు అంటే భగవంతుడు ఎందుకు ఈ సూకర రూపాన్ని ధరించారు అని మనము ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. ఒక జలంలో మొత్తం నిండిపోయిందండి ఆ జలంలో ఉన్నది భూమి, ఆ భూమిని ఆ జలంలోంచి ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించాలి అంటే అది ఏ విధంగా సాధ్యము? అది ఆ విధంగా జలంలోకి పోగలిగే శరీరాన్ని ధరించారు ఫస్ట్ భగవంతుడు. ఇప్పుడు మనము చాలా సార్లు అసలు భగవంతుడు ఫస్ట్ మత్స్యావతారంలో ఎందుకు వచ్చారు, తర్వాత కూర్మావతారం, తర్వాత వరాహ అవతారం కదండి, దానికి ఏ విధంగా భగవంతుడు అవతారాన్ని తీసుకుంటారంటే, మనము ఫస్ట్ భగవంతుడు సృష్టి చేసినప్పుడు కూడా ఆ ఏ విధంగా ఉన్నాయండి, ఫస్ట్ ఒక జంతువు ఆ కేవలం జలంలోనే జీవించగలిగే జంతువు అనమాట, అది ఆ మత్స్యం అంటే చేప. తర్వాత కూర్మావతారం, కూర్మావతారము పూర్తిగా జలంలోనే ఉంటుంది కానీ కాసేపు భూమి మీద కూడా ఉండగలుగుతుంది అనమాట. తర్వాతనేమో వరాహ అవతారం, మనం దశావతారంలో చూసుకుంటే వరాహద అవతారం కేవలం భూమి మీదనే ఉండగలుగుతుంది కానీ జలంలో కూడా ఉండగలదు. తర్వాత నృసింహావతారం, అది కేవలం జలంలో ఉండలేదు, కేవలం భూమి మీదే ఉండే ఒక మానవ శరీరము కానీ పూర్తి మానవుడు కాదనమాట, అంటే జంతు స్వరూపము మానవుడు కలిపిన శరీరం. తర్వాత వామన దేవుడు, పూర్తి మానవ రూపం అనమాట, అంటే జ్ఞానంతో నిండిన వామన రూపము. అంటే వామనుడు కూడా ఇంకా పూర్తిగా ఒక దివ్య పురుషుడే గాని ఇంకా ఆయన బాలకుళ్లాగా వచ్చారనమాట. తర్వాత మనకి పరశురాముడు, పరశురాముడి యొక్క అవతారము ఆయన పూర్తి మూర్తి భవించిన మానవ రూపమే అయినా కానీ ఆయన కొన్ని ఆ కల్మషాలని కలిగి ఉన్నారు, అదేంటి ముఖ్యంగా కోపం కలిగి ఉన్నారు పరశురామ భగవానుడు. తర్వాత రూపం అండి రాముడు, రాముడు పూర్తి భవించిన ఆ మూర్తి భవించిన దైవత్వాలని కలిగి ఉన్న దైవ, అంటే అందరూ దైవమే, మనము ఆ పూర్తి మానవ రూపము, మళ్ళీ మనం ఆయన నుంచి ఆ ఆదర్శ రూపం అనమాట. మనం ఏ విధంగా ఉండాలి, ఒక మనిషి ఏ విధంగా ఉంటూ ఆచరిస్తూ వాళ్ళ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చు అనేది చూపించారనమాట. ఒక మనిషి ఎంత స్థాయిలో ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా ఉండవచ్చు, ఏ విధంగా ప్రవర్తించవచ్చు అనేది చూపించారు మనకి ఆ రామావతారంలో. తర్వాత అండి కృష్ణావతారం, కృష్ణావతారం మనము చూసి ఆకర్షించబడే రూపమే కానీ ఆదర్శంగా తీసుకోవడానికి ఏం లేదండి. అసలు మనం ఏ ఒక్క లీల కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆచరించడానికి లీలు లేని లీలలే చేశారనమాట కృష్ణ భగవానుడు. అంటే ఆయన ఏ అవతారం తీసుకున్నా గానీ దశావతారంలో మనకు అవతారాలలో కూడా ఏదో ఒకటి నేర్పిస్తున్నారు, ప్రతి విషయంలో కూడా ఆ విధంగా ఉంటుంది. ఏ విధంగా
మనము కొన్నిసార్లు అనుకుంటాం భగవంతుడు ఎందుకు ఈ విధంగానే చేశారు అని మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఏ విధంగా అనుకుంటాం అంటే మనకు తెలియక భగవంతుడిని విమర్శిస్తూ ఉంటారనమాట కొంతమంది. ఏదైనా భగవంతుడు ఒకటి చేశారంటే మనకు విమర్శనాత్మకంగా కాకుండా అసలు ఇది ఎందుకు చేశారు దీని దగ్గరికి ఏం రీజన్ ఉందో తెలుసుకోవాలన్నమాట. విమర్శనాత్మకంగా ఆలోచించడానికి ఏది ఉండదు భగవంతుడి దగ్గర. ఆయన ఎందుకు వేణు ఊదుతారు, ఎందుకు వేణువునే ఊదుతారు అనడానికి ప్రతిదానికి రీజన్ ఉంటుందన్నమాట. అసలు ఈ విధంగానే ఎందుకు చేశారు, మనకు ఇందులో ఏం నేర్పించాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనము ప్రతి అవతారంలో కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. అంటే మాతాజీ శ్రీకృష్ణుని అవతారంలో ఆయన ఈ మనము ఏది అర్థం చేసుకోలేమని అనేదానికి, అంటే ఏదైనా మానవుడికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా మన తెలివితేటలతోటి మనకు ఇచ్చిన జ్ఞానంతో సొల్యూషన్ వెతుక్కోవచ్చు అనేది చెప్పినట్లు అనుకోవచ్చా మాతాజీ? కాదు, లేదు మాతాజీ, శ్రీకృష్ణ భగవాను యొక్క అవతార లక్ష్యము మనందరినీ భగవంతుడి పట్ల ఆకర్షించడమే, అది మొదటి ఉద్దేశం అన్నమాట. ఆయన నువ్వు భక్తిలో ఎంత ఉన్నత స్థాయి భక్తి ఉంటుంది, ఆ భక్తిలో నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తే నేను నీకు అంత ఫలితాన్ని ఇస్తాను అనేది మనకి వ్రజధామంలో ఉన్న గోపికలు గోపబాలుకి తోని చూపించారనమాట. నువ్వు ఎంత ఉన్నతమైన భక్తిని కలిగి ఉంటావో, ఎంత ఉన్నతమైన భక్తిని నా మీద ప్రదర్శించగలవో, మనము అంత ఇస్తే అంతకు మించి మనకి ఇవ్వగలరు అనమాట కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడికి భక్తులకి ఇంకా ఆ ఏ విధమైన వ్యత్యాసం లేదనమాట. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైతే నువ్వు నా పక్కనే కూర్చోవచ్చు, నువ్వు గొప్ప భక్తుడివా రా నాతో ఆడుకోవచ్చు అని గోపబాలులతో చూపించారు. గోపికలతోని నువ్వు నా పక్కనే కూర్చొని నాతో పాటు ఊయల ఊగొచ్చు నువ్వు అంత గొప్ప భక్తురాలివైతే అనేది ఎన్నో జన్మల నుంచి భగవంతుడితోని ఆ ఉన్న బంధాన్ని, భగవంతుడితోని ఎంతో మంది గొప్ప భక్తులు ఎన్నో జన్మల నుంచి ఆ ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా భగవంతుడితోని ఆ భగవంతుడు భక్తుడు అనే దూరం అనేది ఉండేదన్నమాట. ఆ దూరాన్ని పూర్తిగా చెరిపేశారు కృష్ణ భగవానుడు. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైతే నేను నీకు అంత ఇస్తాను, నువ్వు ఎంత చూపిస్తే అంతకు మించి నేను ఇవ్వగలను అని చూపించారు. తర్వాతనేమో ఆయన మొత్తం అవతార లక్ష్యం ఏ విధంగా ఉంటుందంటే మనము ఆయన నుంచి ఇంకా మనకంత మహాభారతంలో ఏం చూపించారండి తర్వాత? భగవద్గీత. భగవద్గీత ద్వారా ఫస్ట్ ఏమో మనకి ఒక గొప్ప భక్తులతో ఎలా ఉంటారు, గొప్ప భక్తులతోని నేను ఏ విధంగా మెలుగుతాను అని చూపించారు. తర్వాత ఆ మొత్తం కూడా మానవులు ఏ విధంగా ఆచరించాలి, ఇప్పుడు ధర్మం గురించి చూపించారనమాట. ఇప్పుడు అధర్ములు ఎలా ఉంటారు, ధర్మాత్ములు ఏ విధంగా ఉంటారు, భక్తులు అభక్తుల మధ్య భేదాన్ని చూపించారు పాండవులుగా కౌరవులుగా. అయితే నువ్వు ఆ విధంగా ఉంటే నేను ఏ విధంగా ధర్మాన్ని స్థాపిస్తాను అని ఇప్పుడు ఎలాంటి వాళ్ళకైనా గాని, ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారండి కురుక్షేత్ర యుద్ధంలో అధర్మ పరులందరినీ వధించారు, ధర్మాత్ముల్ని రక్షించారు. కానీ తర్వాత కాలంలో ఏ విధంగా ఉంది కలియుగంలో, ఆయన మొత్తం అధర్మ పరులను రక్షిస్తే కలియుగంలో ఒక్కళ్ళు కూడా మిగిలి ఉన్నారనమాట. అందుకని కృష్ణ భగవానుడు తర్వాత ఒక జీవి, ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆచరించాలి, ఆచరించి మీరు నన్ను చేరుకోవచ్చు, నా ధామానికి చేరుకోవచ్చు అనేది మనకు తర్వాత అంతా భగవద్గీతలో భగవంతుడు వివరిస్తారనమాట. హరే కృష్ణ మాతాజీ. అర్థమైంది మాతాజీ. ఇంకొక శ్లోకం చదవచ్చు మాతాజీ, ఇంకా సమయం ఉంది. గ్రాణేన కృత్వా పదవీం విజిగ్రన్, ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిగ్రన్, క్రోడ అపదేశ స్వయమధ్వరాగా, క్రోడ అపదేశ స్వయమధ్వరాంగా, కరాల దంశో అప్య కరాల దృగ్వా, కరాల దంశో అప్య కరాల దృగ్వా, ముదీక్ష్వ విప్రాన్ గృణతో అవిషత్కం,
Rudvigya Vipran Grunato Abhishtam. అతడు స్వయంగా విష్ణు భగవానుడే అయినందున దివ్యుడై ఉన్నాడు. ఆయనను వరాహ రూపమును ధరించిన కారణమున అతడు ప్రాణము ద్వారా ధరణి కొరకై వెదికెను. అతని దంశలు భయంకరముగా నుండెను. ప్రార్థనలను కావించడి భక్తులకు విప్రులను గాంచుతూ అతడు జలమున ప్రవేశించెను. ఇక్కడ గ్రాణం అంటే ఏంటండి? హరే కృష్ణ, తెలుసండి ఎవరికి? అంటే వరాహము ఏ విధంగా, దాని యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే గ్రాణ వాసన చూసే శక్తి. ఆ విధంగా ధరణి ఏ విధంగా వెతుకుతున్నారంటే ఆయన ఆ జలంలో గ్రాణ శక్తి ద్వారా, అంటే వాసన చూస్తూ వెతుకుతున్నారు. వాసన చూస్తూ వెతికి తర్వాత తన దంష్టలతోని పైకి లేపుతారన్నమాట. ఆ విధంగా ఆయన గ్రాణం ద్వారా ధరణి కొరకై వెతికెను. తర్వాత ఆయన దంష్టలు భయంకరంగా ఉండెను. ప్రార్థన కావించడి భక్తులకు విప్పులను గాంచుతూ అతడు జలమున ప్రవేశించెను. అక్కడ ప్రార్థనలు చేసే ఎవరండి? బ్రహ్మదేవుడు, ఆయన తనయులు, వాళ్ళని చూస్తూ జలంలో ప్రవేశించారు అని చెప్తున్నారు ఇక్కడ. సూకర దేహం అన్నది భౌతిక దేహం అయినప్పటికీ వరాహావతారము మాత్రము భౌతికంగా కలుషితమైనట్టిది కాదని మనము సర్వతా జ్ఞప్నియందు ఉంచుకొనవలెను. సత్యలోకము మొదలుకొని ఆకాశమంతయు విస్తరించి ఉన్నట్టి బ్రహ్మాండమగు వరాహ రూపమును ధరించుట ఏ మర్త్యలోక సూకరమునకు సాధ్యము కానట్టిది. భగవాను దేహము అన్ని పరిస్థితుల ఎందునూ దివ్యమైనదే, అనగా వరాహ రూప ధారణము కేవలము అతని లీల మాత్రమే. అతని దేహము వేదమయము కానీ వరాహ రూపమును ధరించిన కారణం అతడు వరాహము వలె వాసన చూచును ధరణి కొరకై వెతకనారంభించను. అనగా భగవానుడు ఏ జీవుని పాత్ర పోషణనైనను చక్కగా చేయగలడు. బ్రహ్మాండమైనట్టి వరాహ రూపము అభక్తులకు నిక్కముగా పరమ భయానకమైనది అయినను విశుద్ధ భక్తులకు మాత్రము భయమును కలిగించునట్టిది కాదు. భయము కలిగించడి మాట అటుంచి ఆ భగవానుడు తన భక్తులపై ఎంతటి ప్రసన్నతతో దృష్టిని సారించిననగా వారందరూ దివ్యానందమును అనుభవించిరి. ఇంకా ఇప్పుడు సూకర రూపం అనేది మనము ఏ విధంగా అనుకుంటామంటే మనకు ఈ లోకంలో కొన్ని జీవుల్ని చూస్తే చాలా చులకన భావం ఉంటుంది అన్నమాట. భగవంతుడు చూపించాలనుకున్నారు మనకి ఆ రూపాన్ని తీసుకొని ఈ జీవి, ఈ మొత్తం సృష్టిలో ఏ జీవి అయినా సరే నా సృష్టి, ఏ జీవి మీద నాకు ఎక్కువ తక్కువ అనే భావం లేదు, అందరి జీవుల మీద నా కృప సమానంగా ఉంటుంది. అందుకని మనం కూడా ఏ జీవిని తక్కువ భావంతో చూడకూడదు, అన్ని జీవులు సమానమే. అందుకని అన్ని జీవులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అందరినీ చూసుకోవాలన్నమాట. మనము మామూలుగా కొంతమంది కొన్ని జీవుల్ని చూస్తేనే చులకన భావతోని అక్కడ రోడ్డు మీద ఉంటే వెళ్తూ ఉన్నాం అనుకోండి మనము, అక్కడ ఏదైనా కుక్క కనిపిస్తే ఉత్తగనే ఆ చేతిలో రాయి తీసుకుని ఆ కుక్క మీద ఇలా వేసేసి వెళ్తారు కొంతమంది. అక్కడ ఏదైనా జీవి ఇక్కడ నడుస్తూ చిన్న చిన్న సరీసృపాలు, బల్లులు, తొండలు ఉంటే కొంతమంది వాటికి అనవసరంగా హాని కలిగిస్తారన్నమాట. ఆ విధంగా మనం ఉండకూడదు. ప్రతి జీవి కూడా మనతో పాటు జీవితాన్ని తీసుకొని ఈ లోకంలోకి వచ్చింది. అందుకని అదంతా భగవంతుడి సృష్టి, అందులో కూడా ఆత్మ ఉంది. ఏ ఒక్క జీవిని మనం చులకనగా చూడకూడదు. ఇప్పుడు మన భూలోకంలో ముఖ్యంగా ఈ మన ఈ భౌతికవాదులు మనము ఏ విధంగా ఉన్నాం, మనకు జీవుల పట్ల కాదు కదా. ఎవరైనా ఒకళ్ళు, మన మామూలుగా మనతో ఉన్న మనుషులైనా ఏదైనా ఒక విషయంలో వాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా, వాళ్ళలో ఏమన్నా లోపాలున్నా మనము వాళ్ళని తక్కువగా చూస్తాం అన్నమాట. చులకనగా చూడడము, మళ్ళీ వాళ్ళు చులకనగా మాట్లాడడము అది చాలా తప్పు. కొంతమంది వాళ్ళ కర్మానుసారము భగవంతుడు వాళ్ళకి కొన్ని అవలక్షణాలని అంగవైకల్యాలని ఇవ్వచ్చు. కానీ మనము ఆ విధంగా ఏ మనిషి పట్ల కూడా ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అని భగవంతుడే స్వయంగా నిరూపిస్తున్నారు అన్నమాట. మనము అతి నీచంగా చూసే ఒక జంతువు రూపాన్ని తీసుకొని వచ్చారు, ఆయనకి ఏం అవసరం అలా చేయాల్సిన అవసరం మనకు చూపిస్తున్నారన్నమాట. అన్ని రూపాలలో నేనే ఉన్నాను, అన్ని జీవుల్లో నేనే ఉన్నాను, ఏ రూపాన్ని తక్కువగా చూడకండి అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా ఈ మత్స్యరోగ సూకరమునకు సాధ్యం కానిట్టిది, అంటే ఆయన
అంత బ్రహ్మాండమైన రూపాన్ని తీసుకొని ఆ విధంగా ఆ మొత్తం అక్కడ జలము అంటే ఏందండి, జలం అంటే ఏదో కొంచెం వాటర్ కాదు, ఒక సముద్రము. మొత్తము ఆ సముద్రంలోనే ఆ అది మునిగిపోయి ఉన్నది ఆ భూమి. ఆ విధంగా ఒక సామాన్యమైన భౌతికమైన శూకరానికి అది సాధ్యం కాదు, కేవలం భగవంతుడికి మాత్రమే అది సాధ్యము అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఏ ఒక మనిషి అవతారమే కాదు, ఏ ఒక జంతువు అవతారం తీసుకున్నా గాని ఆ మొత్తం లక్షణాలని పూర్తిగా కలిగి ఉండి అలాగనే ప్రవర్తిస్తారనమాట. ఆ విధంగానే ఆయన ఇంకా ఏ విధంగా అయినా తెలుసుకోవచ్చు భూమి ఎక్కడ ఉంది అని. అసలు ఆయన ఆ తెలుసుకోవడం అంటే ఆయన దివ్య జ్ఞానంతోని ఆ అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు, కానీ ఆ విధంగా చేయట్లే ఆయన. ఒక సూకరం ఏ విధంగా వాసన ద్వారా తెలుసుకుంటుందో అదే విధంగా వాసన చూస్తున్నారు భూమి ఎక్కడ ఉంది అని. ఆ విధంగా ఆ ఒక జంతువులాగా పర్ఫెక్ట్ గా ఆయన ప్రవర్తిస్తున్నారు అనమాట, పర్ఫెక్ట్ గా ఆయన పాత్ర పోషణ చేస్తున్నారు. ఆ విధంగా ఉన్న భగవంతుణ్ణి చూసి ఆ భక్తులకి భయము కలుగుతుంది, కానీ భక్తులకు మాత్రం ఇంకా సంతోషం కలుగుతుంది, భగవంతుణ్ణి దర్శించుకునే అవకాశం కలిగింది అని. ఆ వాళ్ళకి ఆ విధంగా సంతోషము కలిగింది, మళ్ళీ దివ్య ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారనమాట. హరే కృష్ణ అండి. 9:00 అయింది మాతాజీ. కామేశ్వరి మాతాజీ. ఎస్ మాతాజీ, చెప్తాను మాతాజీ. మాతాజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, బ్రహ్మదేవుడు అసలు ఈ సూకర రూపంలో ఆ బ్రహ్మదేవుని యొక్క నాసిక రంధ్రం నుండి ఈ సూకర రూపం వచ్చింది కదా. ఈ దివ్య రూపాన్ని చూసి ఆయనే ఒక ఒక చాలా మంచిగా దివ్యానుభూతిని పొందినాడు అనమాట. అది ఎలా ఉంది అంటే, చిన్న బొటని వేలంత ఉన్నటువంటి ఆ అవతారము చూడగానే ఒక పెద్ద పర్వతం లాగా మారిపోయింది. అయితే ఆయనే అనుకుంటున్నాడు బ్రహ్మదేవుడు, అసలు ఈయన ఏంటిది ఇలా ఇంత పెద్దగా పర్వతం లాగా అయింది, దేవాది దేవుడైనటువంటి విష్ణువ అని ఆయన మనసులో అనుకోవడం జరిగింది. అదే విధంగా అన్ని ఆయనకి మొత్తము ఆ శూకర రూపం చూడగానే మొత్తం భగవంతుని లక్షణాలు ఆయనలో కనిపిస్తాయి అని అందుకే బ్రహ్మ అనుకుంటా ఉంటాడు ఇంత గొప్ప రూపం గురించి అనేసి. ఆ తర్వాత ఆ వరాహ రూపం బయటికి వచ్చిన తర్వాత ఒక గొప్ప గర్జన చేసింది అనమాట. ఆ గర్జన కూడా ఎలా ఉంది అంటే, ఒక గొప్ప పర్వతం ఎలా ఇంత పెద్దగా గర్జిస్తుందో అలా గర్జించారు. అంటే పర్వతాలు కూడా జీవుల్లాగానే వాళ్ళకు కూడా జీవం ఉంటుంది అనేది తెలుసుకున్నాము. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మీరు, గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు గోవర్ధన పర్వతానికి కూడా రెక్కలు ఉండేవి, అవి కూడా మాట్లాడుతూ ఉండేవి అనే కూడా ఆ స్టోరీ కూడా మేము ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గర్జన ఎలా ఉండేది, ఈ శునకరం వచ్చినప్పుడు గర్జన ఎలా ఉంది అంటే, అసలు అది అసాధారణ కంఠంతో చాలా పెద్దగా గర్జించింది. అందరూ బ్రహ్మదేవుడు ఆయన పుత్రులందరికీ కూడా ఆ గర్జన విని చాలా రంజింపారు, చాలా సంతోషం కలిగింది, వాళ్ళకి భయం కలగలేదు, చాలా సంతోషం కలిగింది అని తెలుసుకున్నాము. అయితే ఎవరికి భయం కలిగింది, దానవులకు మాత్రం ఆ సౌండ్ గర్జన విని వాళ్ళకు మాత్రం భయం కలిగింది అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా కొంతమంది లైక్ జన తప సత్యలోకాలలో ఋషులు మునులు వాళ్ళందరూ కూడా వేద మంత్రాలన్నీ ఉచ్చరిస్తూ ఉన్నారు ఈ ఆనందంతో తెలుసుకొని భగవంతుడు ఆవిర్భవించాడు అనేసి. వాళ్ళంతా చాలా ఖుషితో వేద మంత్రాలను ఉచ్చరించడం చేశారు. అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మాయ అనేది మాట చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నామంటే, కరుణ భగవంతుని రూపము కరుణతో విశేష జ్ఞానంతో మోహంతో కలకలలాడిపోతుంది అనేది తెలుసుకున్నాము. అయితే భగవంతుడు భూలోకం భూమిని ఆ బురద నుండి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అయితే అక్కడే బ్రహ్మ భృగు మహర్షి బ్రహ్మ కుమారులందరూ కూడా ఈ రూపాన్ని చూసి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు కూడా, ఇంకా వేదాలను కూడా ఉచ్చరిస్తున్నారు. ఆ వేదాలను విన్నటువంటి వరాహ భగవంతుడు మళ్ళీ తిరిగి ప్రతి సమాధానంగా కూడా గర్జనలను చేయడం జరిగింది. ఇది ఇలా చేస్తూ జలంలోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏం నేర్చుకున్నామంటే,
వేదాల సారమే భగవంతుడు అనేసి, అంటే వేదాలన్నింటినీ కూడా కలిపి వ్యాస భగవంతుడు భగవతాన్ని రచించాడు. అదే విధంగా శ్రీల ప్రభుపాద వాళ్ళు దాన్ని ఇంకా సరళీకృతం చేసి మనకు అందించారు అని మనం తెలుసుకోవడం జరిగింది. ఈ ఇప్పుడు మేము చూస్తున్నటువంటి వరాహ రూపము శ్వేత వరాహ రూపం అని కూడా తెలుసుకున్నాము. వేద జ్ఞానాలతో నిండినటువంటి ఒక భౌతిక కల్మశాల అయినటువంటి ఒక రూపాన్ని భగవంతుడు ఇలా చాలా తేజస్సుతో మనకు శూకర రూపంలో కనిపించడం జరిగింది. అయితే కొంత ఆ తేజస్సును తట్టుకోలేక వాళ్ళు కొంచెం ప్రార్థించడం కూడా జరిగింది భగవంతుణ్ణి అని తెలుసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ గర్జించడం జరిగింది. తర్వాత ఈ విధంగా భగవంతుడు వరాహ రూపంలో మళ్ళీ మొత్తం ఊర్ధ్వలోక వాసులు అందరూ చూస్తూ ఉండగా కొరలను చాచి, అంటే దంష్టల మీద ఆ భూమిని అనేది నిలపడం జరిగింది అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ ఈ సందర్భంలో మీరు అన్ని అవతారాల గురించి కూడా కొంచెమే చర్చించడం జరిగింది. అంటే భగవంతుడు ఏదైనా కానీ ఒక పని జరిపినప్పుడు పర్ఫెక్ట్ గా చేస్తాడు, దానికి చాలా మీనింగ్ ఉంటుంది. వాళ్ళ అవతారాలను తీసుకోవడానికి కూడా విశేషమైనటువంటి కారణాలు ఉంటాయి. అందుకని 10 అవతారాలలో ఆ విధంగా భగవంతుడు అవతారాలు తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఆ పాత్రను పోషించడంలో వాళ్ళు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్నెస్ ని చూస్తారు అని. అందుకే ఇప్పుడు మనకి శూకర రూపంలో వచ్చారు, ఎందుకంటే అది నీళ్ళలో ఉండి ఆ దంతాలు చాలా బలిష్టంగా, దంష్టలు చాలా బలిష్టంగా ఉంటాయి. ఆ నీళ్ళలో వెళ్ళి అది వాసన చూస్తూ భూమిలోనికి ప్రవేశించి మళ్ళీ భూమిని తనపై నిలుపుకడే శక్తిని కలిగించుకోవడానికి అది అంత పెద్ద రూపాన్ని కూడా భగవంతుడు ధరిస్తాడని తెలుసుకున్నాము. ఇది కేవలం విశుద్ధ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది, నిరాకారవాదులకి ఇది కొంచెం అర్థం కాదు అని కూడా తెలుసుకున్నాము. అందుకే మీరు ఎగ్జాంపుల్స్ మేడం మాతాజీ చెప్పినట్టు ఏ జీవి అయినా కానీ దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క అనుగ్రహంతోనే జన్మిస్తుంది. ఎందుకంటే దానికి జీవం ఉంటుంది కాబట్టి. ప్రతి జీవి కూడా భగవంతుని సృష్టి అని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎవరిని మనం కించపరిచే పరిస్థితుల్లో ఉండకూడదు అని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు ఈ ప్రతి ఒక్క పాత్రలలో కూడా నిమగ్నమై ఆ పనిని సక్రమంగా నిర్వహిస్తాడు అనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మంచిగా చెప్పారు మాతాజీ, అర్థమైంది.